హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ ఎన్ఎఫ్ఏ అనే కాన్సెప్ట్ చూసాం. సో ఈరోజు చూడబోయే కాన్సెప్ట్ ఎన్ఎఫ్ఏకి సంబంధించి ఆల్ బైనరీ స్ట్రింగ్స్ అనేవి మనం ఫామ్ చేసుకుంటూ లాస్ట్ బిట్ ఈజ్ వన్ అనే ఎగ్జాంపుల్ తీసుకుని నేను మీకు ఎప్పుడు హౌ టు కన్స్ట్రక్ట్ ఎన్ఎఫ్ఏ అని చెప్పి నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ దీనికి సంబంధించి స్టేట్ డయాగ్రామ్ వచ్చేసరికి నేను క్యూ నాట్ అనేది ఇనిషియల్ స్టేట్ కింద తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వాట్ ఈజ్ ఎన్ఎఫ్ఏ, మనం ఎన్ఎఫ్ఏ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ అయినా కూడా మనకి ఫైనల్ స్టేట్ కింద ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫామ్ అయిన తర్వాత మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ నుంచి నెంబర్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్ కూడా మనం పాస్ చేయొచ్చు. సో బట్ డిఎఫ్ఏకి వచ్చేసరికి ఓన్లీ సింగిల్ ఇన్పుట్ ఫర్ ది స్టేట్ టు స్టేట్ అనేది మనం తీసుకుంటాం. సో నేను ఇక్కడ క్యూ నాట్ నుంచి 0 and 1 కాంబినేషన్తో క్యూ నాట్కి తీసుకుంటున్నాను. నెక్స్ట్ క్యూ నాట్ క్యూ వన్ వన్, నెక్స్ట్ 0 and 1 రెండు కూడా క్యూ వన్ టు క్యూ టూ తీసుకుంటున్నాను. సో ఈ డయాగ్రామ్కి మనం ఫస్ట్ ట్రూత్ టేబుల్ స్టేట్ ట్రాన్సిషన్ టేబుల్ వేసుకున్న తర్వాత స్టేట్ ట్రాన్సిషన్ టేబుల్తో మనం హౌ టు కన్స్ట్రక్ట్ ఫ్రమ్ ఎన్ఎఫ్ఏ అని చెప్పి మనం చూద్దాం. సో దీని నుంచి మనం ఏంటంటే డిఎఫ్ఏకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే వన్ ఎన్ఎఫ్ఏ అనేది ఒక డిఎఫ్ఏ కింద కూడా అవుతుంది కాబట్టి సో అది కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి మనం టేబుల్ నోట్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో 0 1 మనకి ఇచ్చిన స్టేట్స్ క్యూ నాట్ క్యూ వన్ అండ్ క్యూ టూ. సో ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఇచ్చిన డయాగ్రామ్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సిషన్ తీసుకోండి. సో క్యూ నాట్ నుంచి 0కి ఎక్కడికి వెళ్ళింది, అగైన్ క్యూ నాట్కి వెళ్ళింది. క్యూ నాట్ నుంచి 1కి అగైన్ క్యూ నాట్కి వెళ్ళింది. సో నెక్స్ట్ క్యూ నాట్ నుంచి 1కి క్యూ వన్కి కూడా వెళ్ళింది. అంటే క్యూ నాట్ క్యూ వన్ రెండు స్టేట్స్ అనేది మనం ట్రాన్సిషన్ చేసాం. నెక్స్ట్ క్యూ వన్ విత్ 0 క్యూ టూ, క్యూ వన్ విత్ 1 క్యూ టూ. బట్ క్యూ టూ నుంచి మనకి ఏమీ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో ట్రాన్సిషన్ అనేది జరగలేదు. సో అంటే ఎంటీ అన్నమాట. అంటే ఎన్ఎఫ్ఏ ఎప్సిలాన్ మనకి ఎంటీ స్ట్రింగ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఎన్ఎఫ్ఏలో మనకి మూవ్స్ లేకపోయినా కూడా దట్ ఈజ్ సాటిస్ఫైడ్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ రూల్స్. బట్ డిఎఫ్ఏకి వచ్చేసరికి కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ సింబల్తో మనకి ట్రాన్సిషన్ అనేది జరగాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీని నుంచి మనం ట్రాన్సిషన్ కంప్లీట్ చేయాలి అంటే, అంటే కన్వర్షన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టేట్ టేబుల్ అనేది ఫామ్ చేసుకోవాలి. స్టేట్ టేబుల్ ఫామ్ చేసుకునేటప్పుడు మీరు ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద ఇచ్చినప్పుడు డైరెక్ట్గా స్టేట్ టేబుల్ కాకుండా మీరు డైరెక్ట్గా ఇలా డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా 0, క్యూ నాట్ కామా 0 ద రిజల్ట్ ఈస్ క్యూ నాట్. నెక్స్ట్ డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా 1 క్యూ నాట్ క్యూ 1, ఇలా మొత్తం మీరు ట్రాన్సిషన్స్ అన్ను రాసుకుంటే మీకు ఆన్సర్ అనేది కొంచెం లెంగ్దీగా కనిపిస్తుంది. లేదు మీరు జస్ట్ ఒక ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు డైరెక్ట్గా ఎంత ఫాస్ట్గా చేస్తే అంత మంచిది కాబట్టి డైరెక్ట్గా టేబుల్ అనేది ఫామ్ చేసుకోండి. సో ఇలా మనం టేబుల్స్ ట్రూత్ టేబుల్ స్టేట్ టేబుల్ తీసుకున్నప్పుడు సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మనకి ఎన్ని స్టేట్స్ ఇందులో ఫామ్ అయినాయి, అంటే క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ 3 స్టేట్స్తో పాటు మనకి ఎన్ని స్టేట్స్ ఫామ్ అయినాయి, క్యూ నాట్ క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ క్యూ టూ, ఇలా మనకి స్టేట్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఫస్ట్ ఇందులో ఫస్ట్ స్టేట్ తీసుకోవాలి. అంటే మనం డైరెక్ట్గా ఆల్ స్టేట్స్ ఫస్టే నోట్ చేసుకోకూడదు, ఫస్ట్ ఇక్కడ వచ్చిన స్టేట్ ఫస్ట్ మెన్షన్ చేసుకున్న తర్వాత దట్ ఈస్ క్యూ నాట్. ఇప్పుడు క్యూ నాట్ నుంచి 0కి 1కి రిలేషన్ ఏంటనేది మనం చూసుకోవాలి. సో ఫస్ట్ క్యూ నాట్ టు 0, క్యూ నాట్ టు 0 దట్ ఈస్ క్యూ నాట్. నెక్స్ట్ క్యూ నాట్ టు 1, క్యూ నాట్ టు 1 ఏమైంది, క్యూ నాట్ క్యూ 1 వచ్చింది. సో దట్ ఈస్ క్యూ నాట్ క్యూ 1. ఇప్పుడు మనకి ఇందులో ఉన్న క్యూ నాట్ అనేది మనం ఫస్ట్ కంప్లీట్ చేసాం. ద నెక్స్ట్ స్టేట్ ఈస్ క్యూ నాట్ క్యూ 1. సో ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన స్టేట్ క్యూ నాట్ క్యూ 1 స్టేట్. అయితే మనకి ఇచ్చిన డయాగ్రామ్లో క్యూ నాట్ క్యూ 1 లేదు, కానీ క్యూ నాట్ క్యూ 1 కాంబినేషన్లో వచ్చిన 0 ఆ వాల్యూస్ అనేవి దీని యొక్క రిజల్ట్ అవుతుంది. అండ్ క్యూ నాట్ క్యూ 1 కాంబినేషన్లో 1కి వచ్చిన రిజల్ట్ అనేది మనకి ఇక్కడ వాల్యూ అవుతుంది. సో ఫస్ట్ క్యూ నాట్ క్యూ 1కి సంబంధించి, క్యూ నాట్ క్యూ 1కి సంబంధించి 0 వాల్యూస్ ఏంటి, క్యూ నాట్ క్యూ 1కి క్యూ నాట్ క్యూ 2. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 0, క్యూ నాట్ క్యూ 2. నెక్స్ట్ క్యూ నాట్ క్యూ 1కి సంబంధించి 1 వాల్యూ, క్యూ నాట్ క్యూ 1 క్యూ 2, క్యూ నాట్ క్యూ 1 క్యూ 2. సో ఇప్పుడు క్యూ నాట్లో క్యూ నాట్ అయిపోయింది, క్యూ నాట్ క్యూ 1 కంప్లీట్ చేసుకున్నాం. ద నెక్స్ట్ స్టేట్ ఈజ్ క్యూ 1 స్టేట్. క్యూ 1 కూడా ఆల్రెడీ మనం తీసుకున్న స్టేట్లోనే క్యూ 1 ఉంది కాబట్టి మనం తీసుకున్న నెక్స్ట్ అన్నోన్ స్టేట్ దట్ ఈస్ క్యూ నాట్ క్యూ 1లో మనకి ఇక్కడ మనం ట్రాన్సిషన్ చేయాల్సింది. నేను మళ్ళీ చెప్తున్నాను ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా, క్యూ నాట్లో క్యూ నాట్ కంప్లీట్ చేసాం, క్యూ నాట్ క్యూ 1 కంప్లీట్ చేసాం. అగైన్ క్యూ నాట్ క్యూ 1కి సంబంధించి ఈ రెండు మనం ట్రాన్సిషన్ చేయాలి. సో ద ఫస్ట్ వన్ క్యూ నాట్ క్యూ 2. సో అగైన్ ఇది కంప్లీట్ చేయాలి కదా, క్యూ నాట్ క్యూ 2, క్యూ నాట్ క్యూ 2 కంప్లీట్ చేయాలంటే క్యూ నాట్ క్యూ 2 విత్ 0,
What is the result? Q naught and MT. So that is the result is Q naught. Next Q naught Q2 with 1, Q naught Q1 with MT, and the result is Q naught Q1. Again Q naught Q1 lo Q naught Q2 maatrame complete chesam. Next inkokati complete cheyalasindi Q naught Q1 Q2. Q1 Q2. So Q naught Q1 Q2 with 0 is Q naught Q2. And Q0, Q1, Q2 with 1 is Q0, Q1, Q2. Okay, so ippudu Q0 complete chesam, Q0, Q1 complete chesam, next Q0, Q1 lo Q0, Q2 complete chesam, Q0, Q1, Q2 kuda manam complete chesam. So next Q0 already completed, Q0, Q1 completed, Q0, Q2 completed, Q0, Q1, Q2 completed. So all the transitions completed. So ippudu maniki ichina final state is Q2. So Q2 ekkadaithe unnayo vaatini manam final states kinda teeskuntam. So these two are the final states. So ippudu deen nunchi manam oka diagram anedi form cheskunte first manaku unna states anevi draw cheskundam. That is Q0, Q0, Q1, Q0, Q2, Q0, Q1, Q2. So ivi manaki states anamata. ఈ స్టేట్స్ నుంచి మనం ట్రాన్సిషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ నాట్ విత్ జీరో క్యూ నాట్ క్యూ నాట్ విత్ వన్ క్యూ నాట్ క్యూ వన్ సో దిస్ ఈజ్ వన్ అండ్ క్యూ నాట్ క్యూ వన్ టు జీరో క్యూ నాట్ క్యూ టు నెక్స్ట్ క్యూ నాట్ క్యూ వన్ విత్ వన్ దిస్ ఈజ్ వన్ క్యూ నాట్ క్యూ టు టు జీరో క్యూ నాట్ క్యూ టు టు జీరో క్యూ నాట్ క్యూ నాట్ క్యూ టు టు వన్ క్యూ నాట్ క్యూ వన్ నెక్స్ట్ క్యూ నాట్ క్యూ వన్ క్యూ టూ నుంచి జీరోకి క్యూ నాట్ క్యూ టూకి నెక్స్ట్ వన్కి సేమ్. ఓకే సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో టోటల్ మనకి ఎన్ఎఫ్ఏ ఆఫ్ ఆల్ బైనరీ స్ట్రింగ్స్ అండ్ లాస్ట్ విత్ లాస్ట్ బిట్ ఈజ్ వన్ అని చెప్పినప్పుడు మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని మీకు ఒకవేళ లెంగ్దీ ఆన్సర్ కావాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ని ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ని ఇలా డెల్టా ఆఫ్ Q0, 0 equal to Q0, delta of Q0, 1 equal to Q0, Q1, delta of Q1, 0 equal to Q2. ఇలా మీరు మెన్షన్ చేసుకుంటూ దాని నుంచి ఈ టేబుల్ అనేది మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో మీరు అలా చేస్తే మీకు ఆన్సర్ అనేది కొంచెం లెంగ్దీగా వస్తుంది. లేదు మీరు ఇలా షార్ట్కట్లో వేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఆన్సర్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.